చినుకు చినుకు కలిసి వరదైనట్టు కొద్దిమంది సభ్యులతో మొదలైన ఆ సంఘం తన సేవలతో అనతికాలంలోనే రాష్ట్ర రైతాంగానికి ఆదర్శప్రాయమైంది. సహకార సూత్రాన్ని ప్రతి సభ్యుడు పాటించడం వల్ల 3 దశాబ్దాల్లోనే 40 కోట్ల మేర రుణాలిచ్చే స్థాయికి ఎదిగింది ఆ సంఘం. ప్రధాన ఉత్పాదకమైన పరపతి మొదలు రైతాంగానికి అవసరమైన అన్ని రకాల సేవలందిస్తూ ప్రగతి పదంలో దూసుకెళ్తోంది. సభ్యుల ఆర్థిక క్రమశిక్షణతో సహకార స్ఫూర్తికే చిరునామాగా నిలుస్తున్న చెన్నారావుపేట సహకార సంఘంపై ప్రత్యేక కథనం మీకోసం. అవసరమే మనిషికి అసలైన గురువు. వాటిని తీర్చుకోవడంతో పాటు తోటివారికి చేయూతనివ్వాలన్న తపనే సహకారం. ఆ అన్వేషణలో నుంచి వచ్చినదే వరంగల్ జిల్లా చెన్నారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం. 1957లో ప్రారంభమైన ఈ సంఘం విజయవంతంగా 60వ పడిలోకి అడుగిడనుంది. ఈ సంఘం ఈ స్థాయికి చేరుకోవడంలో దివంగత న్యాయవాది అర్సనపల్లి వెంకటేశ్వరరావు కృషి ఎనలేనిది. ఉత్పాదకాల విషయంలో కర్షకుల ఇబ్బందులను గమనించిన వెంకటేశ్వరరావు స్థానిక రైతులను సంఘటితపరచి సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. నాటినుంచి సభ్యులందరూ సహకార పదంలోనే సమిష్టిగా సాగుతున్నారు. 720 మందితో మొదలైన చెన్నారావుపేట సంఘం ప్రస్థానం ప్రస్తుతం 8200 మందితో పురోగమిస్తోంది. 10 రూపాయల సభ్యత్వ రుసుముతో మొదలైన పొదుపు మొత్తాలు ప్రస్తుతం 2.5 కోట్ల రూపాయలకు చేరాయి. సేకరించిన డిపాజిట్లతో వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తూ సభ్యులందరికీ రుణాలతో పాటు అన్ని రకాల సేవలందిస్తున్నాయి. తమ అభివృద్ధిలో సహకార సంఘం పాత్ర ఎనలేనిదని లబ్ధిదారులు అంగీకరిస్తున్నారు. 84 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఈ 2015 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం అప్పు పొందుకుంటా అన్నీ లబ్ధి పొందుతాను. ఇప్పటికీ నా వాటాదానం సుమారుగా 10,000 రూపాయల మూలధనం ఉంది. ప్రతి రైతు మూలధనంతో సంఘ వ్యాపారానికి కావచ్చు, లేకపోతే ఇంకో సభ్యుడు అప్పు తీసుకుంటుంది కావచ్చు, అప్పులు ఇస్తాను. నిర్దేశించినటువంటి ధరల ప్రకారమే మాకు క్రిమిసంహారక మందు ఎరువులు మేము పొందుతాను. పంటలు పండించేటప్పుడు ముఖ్యమైనటువంటిది ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు సీట్ల దగ్గర పోయి అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేకుండా తక్కువ వడ్డీ బయట 2 రూపాయలకి ఇచ్చే బదులు మాకు 1 రూపాయి దొరుకుతుంది. అంటే 50% మాకు సంఘం బెనిఫిట్ చేసిన దాని కింద సమానం అన్నట్టు. నేను గత 30 సంవత్సరాల కింద దీంట్లో సభ్యంగా చేరినాం. సకాలంలో అప్పులు తీసుకోవడం, అప్పులు చెల్లించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ బయట షార్టేజ్ ఉన్నా కూడా మన దగ్గర సకాలంలో ఎరువులు దొరుకుతూ ఉన్నాయి. మేము పండించిన పంటలు కూడా వీళ్ళే తీసుకొని మాకు సరైన గిట్టుబాటు ధర ఇస్తున్నారు. దానికి బోనస్ కూడా ఇస్తున్నారు. వ్యవసాయ పనిముట్లు కూడా ఇస్తున్నారు. లోన్లలో కూడా ఈ బావి పూటికలు తీయించడం కానీ, తర్వాత బండి కొనుక్కోవడానికి కానీ, భూములు గడ్డలు తీసి ఎత్తిపోవడానికి కూడా లోన్లు ఇచ్చేది వరకు. తర్వాత మా పంటలకు ఏదైనా చీడపీలు వచ్చినా కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలను పిలిపించి మాకు సరైన సలహాలు ఇచ్చి మంచి పంట పండడానికి చాలా తోడ్పాటు జరుగుతూ ఉన్నది. సొసైటీ లేని గ్రామాలలో ఇవన్నీ సమస్యలు చాలా ఉంటాయి, మాకు ఆ సమస్యలు లేవు. సంఘం పరిధిలోని గ్రామాలకు అదనకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను అందిస్తూ అందరి మన్ననలను పొందుతోంది. పంటల రుణపరపతి ప్రకారం రూపాయి వడ్డీకే 100,000 రూపాయల వరకు అప్పులిస్తున్నారు. నిత్యావసరాలు, మార్కెటింగ్ సేవలు సకాలంలోనే స్థానికంగా అందడంపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొసైటీతోని ప్రతి ఒక్కరు కూడా ఎరువులు, మన కిరసమార్క మందులు, ధాన్యం కొనడం కానీ, అప్పులిచ్చడం కానీ, ఈ గిడ్డంగులు ఉన్నాయి, ఇట్లా పోతే మన ఈ నిత్యావసర సరుకులు ఇవన్నిటి కూడా మాకు మంచి సేఫ్ అవుతాయి. కాబట్టి సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా ఒక 8,000 మంది సభ్యులు ఉన్నారు. 2,50,000 రూపాయలు నిల్వ ఉన్నాయి మాకు. వాటితోనే ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాక్టర్లు, లోన్లు, పవర్ టిల్లర్లు సరిపోను మాకు లోన్లు కూడా గవర్నమెంట్ సహకారం చేస్తాను. కాబట్టి మేమంతా క్షేమంగానే ఉన్నాం. లాభం అంటే ఇప్పుడు ఎక్కడికో పోయి కొనుకర్చుకోకుండా మన సొంత గ్రామంలో దొరుకుతున్నాయి. కాబట్టి సరైన ధరకు మేము కూడా తీసుకుని అందుబాటులో మాకు ఉన్నాయి. దానితోనే మాకు మంచి లాభాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంఘంలో చేరిన కానీ అన్ని తీర్ల సౌకర్యం ఇక్కడి నుంచి తీసుకుపోతాను. ఇప్పుడు వ్యవసాయానికి అన్ని పట్టి అన్ని ఏ వస్తువులైనా నిన్ను కొనబోతాను. బయట కన్నా జర దూరం పోడు కదా, మాకు ఊళ్ళో కదా, అన్నిట్లో సౌలభ్యం ఉన్నది, ఇన్ని నుంచి కొనబోతాను. ఏటా 50 కోట్ల లావాదేవీలు నిర్వహిస్తున్న ఈ సహకార సంఘం చెన్నారావుపేటకే పరిమితం కాకుండా పొరుగు మండలాల్లోని 16 గ్రామాల్లో సేవలందిస్తోంది. 3 ధాన్యం సేకరణ కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చే లాభాలపై ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. రైతుల విజ్ఞప్తి మేరకు కొత్త భవనాలను ఏర్పాటు చేయనున్నట్లు సంఘం సంచాలకులు తెలిపారు. ఇక్కడ ఇప్పుడున్న రైతులందరికీ అనుకూలమైన పిండి బస్తాలు కానీ, లేదా సబ్సిడీ సంబంధించిన విత్తనాలు కానివ్వండి, పనిముట్లు కానీ వాళ్ళకు అనుకూలంగా అందించేటట్టుగా మేము
అందుబాటులో అందిస్తున్నాము. ఇక్కడే కాదు, ఇంకా దూరం ఉన్న ఉప్పరపల్లి కానీ, కోనపురం కానీ, సండ్రుగొండ కానీ, అక్కడ ఉన్న రైతులకు అక్కడికి ఆ విధంగా అందుకునేటట్టుగా పని చేపిస్తాను. ఇప్పటికీ మనకు కావాల్సిన గిడ్డింగ్లు కూడా ఇంకా కొత్తగా ఏర్పడడానికి గవర్నమెంట్ నుంచి తెప్పించి వాళ్లకు ఇంకా కావాలన్న ఉద్దేశంతో ఇవన్నీ వాళ్ళ సలహాల మేరకు చేపిస్తున్నాము. నూతన భవనం కూడా కట్టడానికి ఏర్పాట్లు జరుగుతుంది. కేవలం పరపతికే ప్రాధాన్యం ఇవ్వకుండా ఉత్పాదక, మార్కెటింగ్, వినిమయ, సంక్షేమ సేవలను అందిస్తున్నామని సంఘం అధ్యక్షులు తెలిపారు. ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తే కొత్త వ్యాపారాలతో రైతు కుటుంబాలకు మరిన్ని సేవలు అందిస్తామని ఆయన చెబుతున్నారు. 99 రూపాయల అప్పుతో స్థాపించినటువంటి సంఘాన్ని 40 కోట్ల రుణ పరిమితి పెంచి సంఘ సభ్యులందరికీ కూడా రుణ సౌకర్యం 100,000 రూపాయల వరకు కల్పిస్తూ, ఖరీఫ్ మరియు రబ్బీ కాలంలో 2 పంటలకు కూడా అప్పులు ఇచ్చుకుంటూ, సభ్యుడు చెల్లించిన వెంటనే 3 రోజే అప్పు తిరిగి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆర్థిక సేవలు కూడా సంఘం ద్వారానే, ఉత్పాదక సేవలు, మార్కెటింగ్ సేవలు, వినిమయ సేవలు, సంక్షేమ సేవలు అన్నీ కూడా మా సంఘం ద్వారా అందించడం జరుగుతున్నది. 16 రెవెన్యూ గ్రామాల వ్యాపార పరిధితో ఈ సంఘం దినదినాభివృద్ధి చెందుతూ గ్రామ రైతులకు అక్కడే అందుబాటులో ఎరువులు, నిత్యావసర వస్తువులు వాళ్ళు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉండాలని 10 గ్రామాలలో గోడౌన్లను నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత రైస్ మిల్లు నిర్మాణం చేయడం జరిగింది. ఈ రైతులకు సంఘంతో ఇది అవినాభావ సంబంధం ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి రైతు సభ్యుని అవసరాలను సకాలంలో తీర్చడంలో, సంఘాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో చెన్నారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పనితీరు ఆదర్శనీయం. మిగతా రైతులు సమిష్టిగా సహకార పదంలో సాగితే ఎలాంటి అవరోధాలనైనా ఇట్టే జయించవచ్చనడానికి ఈ సంఘం కార్యాచరణే నిదర్శనం.